సో మిత్రులారా, శివరాత్రి సందేశం కావాలా వద్దా? అబౌద్దులే సాయంత్రం చెప్తున్నాం. ఎందుకు ఇప్పుడే కావాలా? చప్పట్లు వినపడట్లేదు. సరే, శివరాత్రి సందేశం. శివుడు కదా మీ అందరూ తెలుసు కదా, అసలు శివరాత్రి ఎందుకు వచ్చిందో తెలుసు కదండి. పాల సముద్రం చిల్లుతున్నప్పుడు గరణం వచ్చింది మొట్టమొదటగా. ఆ గరణాన్ని తీసుకెళ్లి దేవతలు ఎక్కడ పడే పట్టుకుంటేనే మాడిపోతారు. అది హై పవర్ రేడియం, ధార్మిక పదార్థం. రేడియో ధార్మిక పదార్థం. భూమి మీద ఉన్న రేడియో ధార్మిక పదార్థాన్ని ఫిక్స్ చేయడానికి ఎక్కడ పెడతారు తెలుసా మీకు? దాన్ని సీల్ చేసి, ప్యాక్ చేసి, ఎన్నెన్నో ప్యాకింగ్ చేసి దాన్ని తీసుకెళ్లి హిమాలయాల్లో ఉన్న కొండల్లో పెద్ద డ్రిల్లింగ్ వేసి ఎక్కడో పెడతారు. ఎందుకంటే అది దాని నుంచి వచ్చే రేడియేషన్ తోనే భూమి నాశనం అయిపోతుంది. దానికి కోట్ల 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 రెట్ల పదార్థం అది. అది వచ్చింది, దాన్ని పట్టుకున్నా డేంజరే, చూసినా డేంజరే, ఏం చేసినా డేంజరే. దాన్ని తీసుకెళ్లి దేవతలు ఏం చేశారు? ఇది మన వల్ల కాదని చెప్పేసి శివుని బతిలాడారు. శివుడు ఏం చేశాడు? దాన్ని ఎలా తీసుకొని చక్కగా ఏం చేశారు? ఎగబెట్టాడు. ఏం మింగళ గొంతులో పెట్టాడు. ఆది యోగి అంటారు ఈశ్వరుణ్ణి. గట్టిగా చప్పలు కొట్టుకున్న ఈశ్వరుడికి. ఈ భూమి మీద మొట్టమొదట యోగ సాధనలో చేసిన మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఆయన. ఆయన దానిని కంఠంలో నిలిపాడు. ఆయనకు ఆ టెక్నిక్ వచ్చు అంతే. దాన్ని కంఠంలో పెట్టాడు అనమాట. మింగలేదు. మింగితే ఆయనకు ప్రాబ్లం, చూస్తే బయటోడికి ప్రాబ్లం. దాన్ని కంఠంలో పెట్టుకొని ఆయన తన యోగాన్ని కంటిన్యూ చేశాడు. ఇదిగో ఇదే వెనక పోస్టర్. ఓకే, వెనకేముంది? ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆ కంఠంలో పెట్టాడు అనమాట దాన్ని. అలా స్టాండ్ బైలో పెట్టాడు. పెట్టేసి దాన్ని కడుపులోకి వెళ్లకుండా బయటికి రాకుండా ఆయన దాన్ని పెట్టాడు. ఆయనకి ఏమవుతుందో అని చెప్పేసి రాత్రి అంతా దేవతలు అందరూ పార్వతీమాత సహా రాత్రి అంతా ఆయన చూస్తూ కూర్చున్నారు. తెల్లారిపాటికి దాని యొక్క శక్తిని ఆయన కంట్రోల్ చేశాడు. ఓకే, ధ్యాన శక్తి అది, రకరకాల రూపాలు దానికి. అప్పుడు తెల్లారి కళ్ళు తెరిచాడు. ఓకే, రాత్రి అంతా శివుడి కోసం వీళ్ళందరూ ఏం చేశారు? జాగారం చేశారు. ఆ శివుడినే గమనిస్తూ ఆయనతో లైవ్ అయిపోయారు. శివుడి యొక్క లీలను చూస్తూ ఏమవుతుందని కాదు, శివుడి యొక్క దివ్యత్వాన్ని చూస్తూ, అసలు ఇది హౌ ఇస్ ఇట్ పాసిబుల్, గొంతులు పెట్టాడు ఈయన, ఇంకెక్కడన్నా పెడతాడు అని పూర్తిగా ఆయనతో మమేకం అయిపోయి జాగరణ చేశారు. కాబట్టి అది శివ రాత్రి జాగరణ అయింది. ఇందులో రెండు అంశాలు తీసుకుందాం. ఒకటి, శివుడు కంఠంలో పెట్టిన దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? గరళం అంటే గుర్తుపెట్టుకోండి, సమస్య. ఇతరులకు వచ్చిన సమస్య వాళ్ళు తీర్చుకోలేదు. చాలా మంది వాళ్ళ సమస్యలు తీర్చుకోలేదు తెలుసా? నేను నా పెద్ద 10,000 మంది పైన ఇంకా పెరిగిపోయి ఉంటారు. ఒక సర్వే ఎప్పుడో మేము 5 ఏళ్ళ క్రితం చేస్తే 10,000 మంది మా సమస్యలు, వాళ్ళ సమస్యలు మా ద్వారా మా సహాయంతో పోగొట్టుకున్నారు. వాళ్ళే పోగొట్టుకున్నారు, మేము సహాయం చేసాం అంతే. అంత పెద్ద మా నా సమస్య వస్తే నేను డ్యామని పెడిపోతా. అర్థమైందా? అందుకని ఎవరు సమస్యలు తీర్చుకోలేరు కాబట్టి, అంటే ఇతరులు తమ సమస్యలు తీర్చుకోలేనప్పుడు ఏం చేస్తారండి? మా ఇంట్లో ఇలా ఇబ్బంది అయిపోయిందమ్మా, మా ఇంట్లో ఇలా జరిగిందమ్మా, లేకపోతే మా ఆయన ఇలా చేశాడమ్మా, లేకపోతే మా అమ్మాయి ఇలా చేసిందమ్మా, లేకపోతే మా ఆడపడుచు ఇలా, ఎవరో ఒక వాళ్ళ సమస్య, లేకపోతే ఎలా పులిపాలైపోయారమ్మా అని వాళ్ళ సమస్య ఏం చేస్తారు? ఏం చేస్తారు? తెచ్చి వాళ్ళకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళో, ఎవరైతే నమ్మకమైన వాళ్ళో, ఎవరైతే ప్రీతికరమైన వాళ్ళో, అన్నిటికీ ముఖ్యంగా వీళ్ళైతే నా రహస్యాన్ని దాస్తారా అనిపిస్తుందో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దృష్టిలో వాడే శివుడు. దేవతలు ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు శివుడికి? వాళ్ళకి ఆయన మీద విశ్వాసం ఉంది, ఇచ్చాడు. వాళ్ళు అంటే ఇప్పుడు మనకు వచ్చి ఒక సమస్య ఇచ్చారు, అమ్మ నాకు ఈ సమస్య వచ్చింది. ఫస్ట్ మనిషి చెప్పుకుంటాడు, వాడికి చెప్పుకోవడానికి ఎవడో ఒకడు కావాలి కదా. ఎంతసేపు వాడు తట్టుకుంటాడు, వాడు వాడు రిలీజ్ చేస్తేనే అది చెప్పుకుంటాడు. చెప్పుకోగానే మనం ఏం చేస్తాము? రెండు పనులు చేస్తాం. ఒకటే, మనం మింగేస్తాం. అంటే వాడి సమస్య, అమ్మో రేపు నా ముగ్గురు కూడా ఇలా చేస్తాడేమో, అమ్మో మాకు కూడా క్యాన్సర్ వస్తుందేమో, అమ్మో మాకు కూడా అలాంటి ప్రాబ్లం వస్తుందేమో, మనం మింగేస్తాం. ఆ తర్వాత ఏమో వాళ్ళ జరుగుతుంది ఆ దరిద్రం. మింగకూడదు,
అంటే నువ్వు స్వయంగా నువ్వు తీసుకోకూడదు, దాన్ని మీద తీసుకుంటావు అది వాడి ప్రారంభం. మాకు రోజుకి దాదాపుగా ఒక 50 నుంచి 70 ఫోన్లు ఓన్లీ హయ్యెస్ట్ దరిద్రాలు బాధలు ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారండి వాళ్ళు? పాపం వీళ్ళు అయితే వీళ్ళకి చెప్పుకుంటే భగవంతు నా చూపించాడనే ఆర్తితో చేస్తారు. కొంతమంది పిల్లలు చనిపోతారు, చిన్నపిల్లలు చనిపోతారు, ఎంత దుఃఖంలో ఉంటారు ఆ తల్లులు. ఫోన్ చేస్తారు రాత్రి 1 గంట 12 వాటికి ఆన్సర్ ఇస్తాం మేము. నా భార్య ఏ టైంలో ఎక్కడున్నా నాన్న ఒక్కసారి మాట్లాడినా అంటే ఇస్తుంది. తప్పకుండా నా భార్య మేడం తిరిగి సుకన్య మేడం ఇక్కడే ఉంది వంట చేస్తుంది. సరే అది ఏం చేయాలి? ఇది ముఖ్యమైన విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. శివుడు ఏం చేశాడు మనం అదే చేయాలి. శివుడు ఏం చేశాడు? కంఠంలో పెట్టుకున్నాడు. మీరు తీసుకుంటే మీకు ప్రాబ్లం. అలాగని చాలా మంది తీసుకోకుండా ఇంకొక మొదలుష్ట పని చేస్తారు అంతే. ఇప్పుడు ఏమొచ్చి నాకు సమస్య చెప్పింది వాళ్ళ అబ్బాయి గురించి ఏదైనా, ఏమయ్యా విన్నావా అదంట అలాగంట వాళ్ళంట ఇలా చేశారంట అంతే. కక్కేస్తాం, కక్కడంలో ఎక్స్పర్ట్లు. నోరు ఉంది కదా బాబా, పక్కోడి మీద నిందలో, పక్కోడి మీద మాటలు, పక్కోడి మీద విమర్శలు, అది ఒకంత దరిద్రం. అయితే ఈ దరిద్రం మనల్ని నమ్మి చెప్పినవాడు మాట వెళ్ళి ఇంకోటి చెప్తారే అత్యంత హీనమైన వాళ్ళు వాళ్ళు. అది ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకా మనకి. ఫోన్ చేసి విన్నావా ఇలా జరిగిందంట, అయ్యో అంటే వీడు ఎందుకు చెప్తున్నాడు? వాడు అప్పులు పాలైపోయాడంట అంటే నువ్వు ఆనందం కోసం చెప్తున్నావా, సహాయం కోసం చెప్తున్నావా? అలా చేయొద్దు మిత్రులారా. వాడు నిన్ను నమ్మాడు, నీకోసం చెప్పాడు, వాడు తపన తెచ్చుకున్నాడు. వెంటనే మీరు కంఠంలో పెట్టాలి, కిందకు పంపించకూడదు, బయట వేయకూడదు. బయట వస్తే వాళ్ళకి ప్రాబ్లం, మింగితే నీకు ప్రాబ్లం. అందుకని ఏం చేయాలి? ఇతరుల యొక్క సమస్యని కంఠంలో పెట్టి దానిని అలాగే బ్యాలెన్స్ చేసి, ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసి దానిని ఏం చెప్పాలో వాళ్ళకి అది చెప్పాలి, ఏం చేయాలో అది చెయ్యాలి, ఏం సహాయం చేయగలో సహాయం చేయాలి. అది గరళ కంఠం యొక్క రహస్యం. ఓకే, ఇక్కడ మీరే శివుడు. మిమ్మల్ని ఎవడైతే వచ్చి చెప్పాడో ఆడికి మీరు శివుడు. ఊరికే చెప్తారేంటో వచ్చి నేను శివుడుగా భావించినప్పుడు నువ్వు శివుడులా ఉండాలి కదా. ఊరు గుళ్ళ ఎట్లా ఉంటావు? శకుని మామలా ఉంటావా? వాడి మీద వీడి మీద జాడీలు చెప్పుకుంటూ బతుకుతారా? మొదలస్త బతుకులు మనం వాడు అట్టాడు వీడు ఎట్టాడు అంటూ తింటారా? కంఠం పాడవుతుంది మిత్రులారా. ఈశ్వరు నుంచి నేర్చుకోవాలి ఇది అద్భుతమైన సత్యము. ఈ శివరాత్రి సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. ఈ శివరాత్రి మీరు ధ్యానంలో కూర్చొని శివయ్య మేము కూడా నీలాగా మా హృదయాన్ని నీకు, మా కంఠాన్ని, మా చైతన్యాన్ని నీకు ఇస్తాం, నీలాగే నీ దగ్గర నేర్చుకుంటాం, అది యోగ్ కదా, నీ దగ్గర నేర్చుకుంటున్నాం, ఇతరుల సమస్యని మా కంఠంలో పెట్టుకుంటాం, చేతనైన సహాయం చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ చెడవాగకూడదు. ఎంత అసహ్యకరమైన బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఒకసారి మేము టూర్ వెళ్ళాం, టూర్ కాదు ఏదో క్లాస్కి వెళ్ళాం. నాతో పాటు ఒక మేడం వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ కారు వేసుకొని వెళ్ళాం. నన్ను పిలిచింది, వాళ్ళ డ్రైవర్ రాలేదు. నన్ను నీకు డ్రైవింగ్ వచ్చి కదా నువ్వు రా పోదాం క్లాస్ అంది. సరే అని వెళ్ళాం. నేను ఆ మేడము ఇంకా ఒక 4 శిష్యులు ఎవరో వచ్చారు. ఇది నేను ధ్యానం చెప్తున్న మొదట్లో 20 సంవత్సరాల క్రితం. ఒక మేడం, ఎవరో పేరు చెప్పను, మేడం సీనియర్ మాస్టర్. ఆమె ఏం చేసింది, ఆమె వెళ్తూ క్లాస్కి వెళ్ళాము, అక్కడ ఒక ఆమె అమ్మ మీతో మాట్లాడాలంది. సరే అని చెప్పేసి ఆమె గదిలో తీసుకెళ్ళి మాట్లాడింది, బయటకు వచ్చింది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకున్నాము, సరే వచ్చేసాం. వచ్చేటప్పుడు ఆమె ఏం చేసిందంటే, పక్కన బ్యాచ్ ఉంటారు కదా మహారంది, మనకి తక్కువ విషయాలు ఎన్నోలో ఉన్నంత గిక్కు ఎందులో ఉండదేమో. ఆమె ఏం చేశారు, మేడం ఇందాక ఆమె నిన్ను గదిలో తీసుకెళ్ళి ఏం చెప్పింది అని అడిగింది ఒక ఆమె. ఆమె అడిగింది అనుకో, ఈ బుద్ధి లేని ఊరుకోవాలి కదా. వెంటనేమా, అవునా వాళ్ళ ఆయనంట ఇలా చేశాడంట అని మొదలెట్టింది. నేను సకాలమని బ్రేక్ దొక్కా, కాలిపోతుంది నాకు. మేడం ఆమె నేను గదిలో తీసుకెళ్ళింది ఎందుకు చెప్పు సీక్రెట్ గా అని కదా, నువ్వు వచ్చి ఇక్కడ ఎందుకు చెప్తావు? బుద్ధి లేదా నీకు? కాదు వదిలిపెట్టాను, డ్రైవింగ్ చేసుకుంటాను అన్నాను. లేదు నాన్న, లేదు నాన్న, వీళ్ళు క్యూర్సిటీతో అడిగారని చెప్తున్నాను నాన్న. సో
అలా ఎప్పుడూ చేయకూడదు. మనల్ని నమ్మి సహాయం అడిగిన వాళ్ళకి వీలైతే సహాయం చేయి, ఎంత చేయగలితే అంత చేయి, బట్ నీ లోపల మాత్రం ఉంచుకో, దాన్ని మాత్రం చెప్పకూడదు. అది అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అందరికీ ఎంటర్టైన్మెంట్. మన సమస్య ఇతరులకి ఎంటర్టైన్మెంట్, గుర్తుపెట్టుకోండి. మన సమస్య ఇతరులకి ఎంటర్టైన్మెంట్. మీరు అనుకుంటున్నారేమో మీ సమస్య తీరుతుందేమో అని చెప్పుకోవడం వల్ల ఏం తెరదు, వాళ్ళ సమస్య చెప్పడం వల్ల ఏం తెరదు, ఇంకా ఎంటర్టైన్ చేసుకుంటారు వాళ్ళు. ఎంజాయ్ చేయడానికి ఒక ఒక 10 నిమిషాలు నువ్వే ఇచ్చావు, బుద్ధి లేని పనులు ఇవన్నీ. అందుకని ఒకటే, మీ సమస్యను మీరే గొంతులో పెట్టుకోండి. రెండు, ఇతరుల సమస్య చెవినేసినప్పుడు వాళ్ళ సమస్యను మీరు స్వీకరించినప్పుడు మీ గొంతులో పెట్టుకోండి. గొంతు దాటి కిందకి వెళ్ళకూడదు, గొంతు దాటి బైక్ వెళ్ళకూడదు, అప్పుడే మీరు గరల కంటులు అవుతారు. నాకు ఎన్ని రహస్యాలు తెలుసో, నాకు బోచ్చడు మా బోళ్ళు తెలుస్తాయి, ఫోన్లు వస్తాయి కదా, వాళ్ళు పర్సనల్ చెప్తారు, నేను రికార్డ్ కూడా చేయం, నా ఫోన్ అస్సలు రికార్డ్ ఆప్షన్ ఉండదు. సో ఇది శివరాత్రి సందేశం మీకు. మీరందరూ మహాదేవుడి యొక్క దివ్యత్వాన్ని పొందాలి, గట్టిగా చేపలు కొట్టుకుందాం మీరు శివరాత్రి కార్యక్రమానికి.